కాస్ట్లీ పులుసు. ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు రకాల ఉల్లిపాయలతోటి చేసిన కాస్ట్లీ పులుసు. బెండకాయ ముక్కలు కూడా వేశాను. ఉల్లిపాయలు ఎంత కాస్ట్ ఉన్నాయో తెలియాలంటే వీడియో ముందుకు వెళ్ళండి. ఇంకా నేను ముందు చెప్తాను అసలు ఏ ఉల్లిపాయలు ఎంత కాస్ట్ పడ్డాయో. ముందు అయితే చక్కగా ఉల్లిపాయలు మీ దగ్గర ఉన్నావు కట్ చేసి పెట్టేసుకోండి. నేను మూపుడు తీసుకుని చక్కగా మెంతులు ఆవాలు వేసి అవి చిటపట్లాడాక ఇంగు కూడా వేసేసి ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసానా, ఒలిచిన చిన్న ఉల్లిపాయలు వేసానా, మళ్ళీ తెల్లుల్లిపాయలు వేసాను, ముక్కలు చేసి మామూలుగానే ఎర్రుల్లిపాయలు వేసాను. తెల్లుల్లిపాయలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, సో అవి ఇవి కూడా వేసేసి చక్కగా మీ ఆప్షన్ ఒకటే ఉంటే ఒకటే వేయండి. నేనైతే మూడు ఉన్నాయి కదా అని ఈరోజు సరదాగా ఎలా వస్తుందో అని మూడు వేసాను. అండ్ కొంచెం మరీ చప్పగా ఉంటుందని ఒక నాలుగు బెండకాయ ముక్కలు, ఒక రెండు పచ్చిమిరపకాయలు, ఉప్పు పసుపు కూడా వేసేసి ఇప్పుడు వేయించడం మొదలెట్టాను. హైలో పెడితే మాడిపోతుంది, స్లోలో పెడితే త్వరగా అవ్వద్దు. అయినా కానీ వంట చేస్తుంటే ఓపిక కదా ఎక్కువ కావాల్సింది, సో ఓపికగా వేయించడం మొదలెట్టాను. బెండకాయ నేను ఎక్కువ వేయలేదు కాబట్టి జిగురు అయితే రాలేదు. సో ఇది వేయించడం మొదలుపెట్టాక ఈ లోపల కొంచెం చింతపండు పులుసు తీసి ఉంచుకోండి. చింతపండు పులుసు తీసి ఉంచుకుని నేను ఈ లోపల లాస్ట్లో బియ్యపిండి బదులు వేరే వేసాను. అది ఏంటో తెలియాలంటే మాత్రం మీరు ఛానల్లో లాస్ట్ వరకు వీడియో చూస్తూ ఉండాలి, ఎందుకంటే దానివల్ల టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అయింది అండ్ మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంది పులుసు. మామూలుగా మనం ఇలాంటి ఉల్లిపాయ పులుసు, ముక్కల పులుసు వీటిల్లో అయితే మనం లాస్ట్లో బియ్యపిండే వేస్తాము, నేను అదే వేస్తాను, కానీ ఈ మధ్య కొంచెం మార్చి వేస్తున్నాను, దానివల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. సో నాకు ఇంక ఇక్కడ నమ్మకం వచ్చింది ఉల్లిపాయలు బెండకాయలు చక్కగా ఉడికిపోయాయని. చూసారా ఇప్పుడు మీకు ఉడికిపోయింది అనే నమ్మకం వచ్చాక కొంచెం కారం, కొంచెం బెల్లం పొడి. బెల్లం పొడి ఆప్షనల్, చింతపండు వాడే వాటిల్లో బెల్లం వేశారనుకోండి మంచి ఫ్లేవర్ఫుల్గా మంచి ఉప్పు పులుపు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. సో ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడూ ట్రై చేయకపోతే, లేదు మీకు ఖచ్చితంగా నచ్చదు అనుకుంటే బెల్లం పొడి స్కిప్ చేయండి. బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు, నా దగ్గర బెల్లం పొడి ఉందని బెల్లం పొడి వేసాను. కారం నేను ఇంకా తక్కువ వేసాను ఎందుకంటే మా పాప కూడా ఉంది కాబట్టి. అండ్ చింతపండు రసం నేను తక్కువ వేసాను, చింతపండు రసం కూడా మరీ పుల్లగా అయిపోతే అంత నచ్చట్లేదు. సో చింతపండు గుజ్జు కూడా వేసేసి సరిపడా నీళ్లు పోసుకుని ఇప్పుడు హైలో పెట్టి ఉడికించడం స్టార్ట్ చేయండి. చింతపండు ఫ్లేవరు ముక్కలన్నిటికీ పట్టాలి, ఉల్లిపాయలు ఇంకా ఏమైనా కొంచెం ఉడకపోవడం అలా ఉన్నా కానీ ఉడికిపోతాయి. సో చక్కగా అది కూడా వేసేసి మరిగించుకోండి. ఇప్పుడు మీరు ఇంకేమైనా వెజిటేబుల్ కూడా వేసారనుకోండి, ఎగ్జాంపుల్ నేను బెండకాయ వేసాను, బెండకాయ వద్దు అనుకుంటే అది స్కిప్ చేసేసి ఆనపకాయ, ములక్కాడ, ఇంకేమైనా ఆకుకూర ఏమైనా అలా వేసారనుకోండి. సో ఇంక ఇప్పుడు ఇది మరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల చక్కగా అప్పడాలో లేకపోతే ఏమైనా ఫ్రై కర్రీనో చేసేసుకుని రెడీగా ఉండండి. వేడివేడి అనాలి పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అదే కాక కందిపొడి, నువ్వు పొడి, ఇలా ఏమైనా పొడులు ఉంటాయి కదా ఇంట్లో, చక్కగా అవి కలుపుకుని పులుసు నంచుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది. మా ఇంట్లో అయితే చిన్నప్పుడు చక్కగా పప్పు, కూర, పచ్చడి, పులుసు అన్ని రకాలు ఉండేవి. మా నాన్నగారు పొద్దున్న భోజనం చేసేసి బ్యాంక్కి వెళ్ళిపోయేవారు. సో ఇంకా మేము కూడా అంతే, ఇంట్లో ఉంటే కనుక మార్నింగ్ 10 భోజనాలు. ఒకవేళ స్కూల్కి వెళ్తుంటే మామూలుగా చెద్దనం తినేసి వెళ్ళడమే మనలో చాలామంది చేసిన పని అదే కదా. ఇప్పుడంటే బ్రేక్ఫాస్ట్లు అవి వచ్చేసే పిల్లల్ని అన్నం తినమంటే ఒకటి ఒకటికన్నా ఎక్కువ సార్లు తినమంటే తిన్నే తిన్నారు వాళ్ళు. మనం అయితే చిన్నప్పుడు 3 అన్నం తిని పెరిగిన వాళ్ళమే కదా. మీలో ఎంతమంది చిన్నప్పుడు అంతా అన్నమే తిన్నారు కమెంట్స్లో చెప్పండి నాకు. అండ్ ఇప్పుడు చక్కగా మరిగాక నేను ఏం చేశానంటే కొంచెం కందిపొడి తీసుకుని అది నీళ్ళల్లో కలిపి పులుసులో వేసాను. కందిపొడి ఉంటుంది కదా మన ఇంట్లో కందిగుండ. సో చక్కగా కందిపొడి తీసుకుని నీళ్ళల్లో కలిపి వేస్తే మంచి ఫ్లేవర్స్ వస్తాయి. ఒక్కసారి ఇక్కడ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే సాల్ట్ ఒక్కొక్కసారి సరిపోకపోయి ఉండొచ్చు, అందుకని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి. దాన్ని బట్టి మన పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు వేడివేడి అన్నంలో కానీ పెరుగన్నంలో అయితే నంచుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి వీడియో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.